మీతో ఒక్క మాట, మనందరికి దీవెనకరంగా ఉన్న పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. క్రిస్టియన్స్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడొచ్చా చూడొద్దా అంటే కామెడీ షోస్, డాన్స్ షోస్, ఇంకా ఫెస్ట్ ఉన్నప్పుడు కాలేజ్ లో పార్టిసిపేట్ చేయొచ్చా ఇలాంటి కాంపిటీషన్స్ లో అని. సంతోషంగా ఉండమని బైబిల్ చెప్తుంది. అయితే ఈ సంతోషం పాపంలో కాదు, లోక క్రియల్లో కాదు, లోకాశల్లో కాదు, దేవుని మార్గంలో, నీతి మార్గంలో, భక్తి మార్గంలో సంతోషంగా నువ్వు ఉండొచ్చు. ప్రభునందు ఒక ఆనందం ఉంది, ప్రభునందు సంతోషం ఉంది బిడ్డరా, దానిని మనం కలిగి ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. అలా కలిగి ఉండడం వల్ల మీ హృదయ వాంఛలు తీర్చబడతాయి. 37:4 యెహోవా యందు సంతోషించుడి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. వ్యాపారం లేదని, ఉద్యోగం లేదని, గర్భఫలం లేదని, వివాహం కాలేదని, అనుకున్నవి సాధించలేదని, పొందుకోలేకపోయానని, ఫెయిల్ అయ్యావని ఏడ్చుతూ కూర్చోవద్దు. కానీ దేవుడు నాకున్నాడు, దేవుణ్ణి బట్టి నేను ఆనందిస్తున్నాను, సృష్టికర్తైన దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని ఆయనను బట్టి నువ్వు ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందము నీ హృదయ వాంఛలు తీర్చేలా చేస్తుందట. కాబట్టి క్రీస్తునందు మీరు ఆనందిస్తున్నారా? ఒక్కసారి ఆలోచన చేయండి. లోకంలో ఎన్నో ఆనందాలున్నాయి. లోక సంబంధమైన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి సంతోషం కంటే దేవుని యందు ఉన్న సంతోషం చాలా గొప్పది. ప్రపంచంలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా కోట్లాది మంది ఆదివారాలు చర్చికి వెళ్ళి ఎందుకు ఆరాధిస్తున్నారు? లోకంలో దొరకని ఆనందం వారికి అక్కడ దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తున్నారంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. ప్రార్థనలో నీకు సంతోషం ఉంది, ఆరాధనలో సంతోషం ఉంటుంది. లోక సంబంధమైన ఆనందం వేరు, బాహ్యమైన ఆనందం వేరు, వస్తువుల ఆనందం వేరు, అపవాది ఇచ్చే ఆనందం వేరు, దేవుడు నీకు ఇచ్చే ఆనందము వేరు. అందరూ అంటూ ఉంటారు, ఏమైందండి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూస్తే సంతోషంగా ఉండొచ్చు కదా అని. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో కలిగే ఆనందం కన్నా కూడా ఇంకా గొప్ప ఆనందం, పరిపూర్ణ సంతోషము లోకంలో లేదు కానీ అది దేవుని సన్నిధిలో దొరుకుతుంది అన్నాడు. 16:11 నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. 300 బ్యాక్ ఈ రోజులో ఉన్న మూవీస్ గానీ, జోక్స్ గానీ, ఈ రోజులో ఉన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయా? లేదు. ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లేనప్పుడే ఆదాము 930 బతికాడు. మెతుషెలా అడగండి, బాబు నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చూసి, ఏ డాన్సింగ్ ప్రోగ్రామ్, జోక్స్ ప్రోగ్రామ్ చూసి 969 బతికేవని అడగండి. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ దే లివ్. ఈ రోజులో ఇంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నా, సీరియల్స్, మూవీస్ ఇన్నున్నా 100 దాటుతున్నారా? దాటట్లేదే. కొందరు క్లబ్ కి, కొందరు పబ్ కి, మరికొందరు డాన్సెస్ ప్రోగ్రామ్స్ కి, మరికొన్ని పార్టీలకు వెళ్తూ ఉంటారు. అవి లోక సంబంధమైనటువంటివి. అవి తిరిగినంత సేపే, తాగినంత సేపే, గంతులు వేసినంత సేపే. ఆ నవ్వు, ఆ సంతోషం ఎప్పుడు ఉండేది కాదు. భక్తిహీనుల ఆనందం ఎలాంటిదో మీకు తెలుసా? చిట్టపటయ్యను చిత్తుకుల మంట వంటిదట. ప్రసంగి 7:6 బాణ క్రింద చిట్టపటయ్యను చిత్తుకుల మంట ఎట్టిదో భక్తిహీనుల నవ్వు అట్టిదే. చిట్టపటైన చిత్తుకులన్నీ ఒక దగ్గర పెట్టి మంట వేస్తే ఆ మంట ఒక్కసారి గబ్బని మండుతుంది. ప్రకాశం అలా కనిపిస్తుంది, అబ్బా ఎంత బాగుంది మంట అనుకుంటాం. దగ్గరికి వెళ్ళేలోగా సుమని మొత్తం బూడిదైపోతుంది. వంట చేసుకుందాం లేకపోతే ఏడు నీళ్లు కాసుకుందామని బకెట్ తో వేడి నీళ్ళు, లేకపోతే వంట చేద్దామని పాత్రలో తీసుకువెళ్లేలోగా మంట కాస్త ఏమైపోయిందట, బూడిదైపోయింది. సినిమాల్లో ఆనందము, సీరియల్లో ఆనందము, లోక సంబంధమైన ఆనందాలు ఇవన్నీ కూడా చిట్టపట చితుకుల మంట వంటివి. కాసేపు ఆనందం ఉంటుంది, ఆ కాసేపట్లో పుష్మని మొత్తం పోతుంది. బాహ్యమైన సంతోషాలన్నీ బయట నుండి వచ్చేవి. దేవుడిచ్చే సంతోషం అంతర్యం నుండి ఇస్తాడు. హృదయంలో ఉన్నది నీ లోపల ఆనందపరుస్తూ అది బయటకు వస్తుంది. వస్త్రాన్ని బట్టి సంతోషిస్తే అది బాహ్యమైన సంతోషం. మరొక ఇంటిని బట్టి సంతోషిస్తే అది బాహ్యమైనది. అవన్నీ బయట నీకు ఉన్నాయి, నీ లోపల లేవు. నీ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ, ఒక కారు కానీ, ఒక వస్తువు కానీ, ఒక గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి. వాటిని చూసినప్పుడు సంతోషం కలుగుతుందంటే ఆ కాసేపు మాత్రమే. కానీ దేవుడు అనుగ్రహించేది హృదయంలో నుండి రక్షణ ఆనందము. అది నీ హృదయంలో నుండి కలుగుతుందట. హృదయంలో నుండి వచ్చే సంతోషం ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. అది టీవీ స్క్రీన్ చూసినప్పుడు వచ్చే ఆనందం కాదు, అది బంగారము, వెండి వస్త్రాలు ధరించుకున్నప్పుడు వచ్చే ఆనందం కాదు, బాహ్యమైన వస్తువుల వల్ల వచ్చే ఆనందం కాదు, తిండి వల్ల వచ్చే ఆనందం కాదు, కానీ అది దేవుని సింహాసనం నుండి హృదయంలోనికి, హృదయం నుండి నీ ఆత్మలోనికి, మనసులోనికి దేవుడు అనుగ్రహించేటువంటి రక్షణ ఆనందమై ఉంది. ఈ ఆనందము పరలోక దేవుని సన్నిధిలో దిగి వస్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆనందించింది దేనిలోనో తెలుసా? తిను పదార్థాల్లో కాదు, వస్త్రాల్లో కాదు, పేరు ప్రఖ్యాతుల్లో కాదు, ఆయన ఆనందించింది పరిశుద్ధాత్మలో ఆనందించను. లూకా సువార్త 10:20-21 యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించను. దానియేలు యవన కాలంలో ఉన్నాడు. అయితే రాజుగారు రోజు రాజుగారి ఇంట్లో ఆహారం తినమని, రాజుగారి ప్యాలెస్ లో జరిగే డాన్సింగ్ ప్రోగ్రామ్ కు రమ్మని, అక్కడ అనేకమైన వాయిద్యాలు వాయిస్తూ పట్టి పట్టి డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు అబ్బాయిలు నిలబడి డాన్సులు వేస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తూ మందు తాగొచ్చు, వాళ్ళతో తిరగొచ్చు, రమ్మని ఆహ్వానాలు పలిగితే దానియేలు శద్రక్ మేషక్ అభ్యర్థులు మంచి యవనంలో ఉన్నారు. ఈ నలుగురు కూడా చెప్పారు, అయ్యా క్లబ్బుల్లో, పబ్బుల్లో,
ఈ ప్యాలెస్ లో జరిగే ఆనందాల కంటే మాకు మరొక ఆనందం ఉందండి. మాకు గ్రీన్ కార్డ్ మీరు ఇచ్చి రమ్మన్నా మేము రామ్ సార్. ఎందుకని రారయ్యా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. రాజుగారు తినే ఫుడ్ మీకు ఇస్తున్నారు, రాజుగారు ఎంజాయ్మెంట్ అంతా మీకు కూడా ఇచ్చారు. రాజు అనుభవించే సుఖాల కంటే మీకు ఎక్కువ సుఖం ఎక్కడ దొరుకుతుందంటే, దొరుకుతుందండి, దేవుని సన్నిధిలో దొరుకుతుంది. మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోక తండ్రి యొక్క నుండి వస్తుంది. మీరు అనుకుంటున్నారు రాజ్య ప్యాలెస్ లోనే ఆనందం అని, కాదండి, పరలోకం అనే దేవుని రాజ్యంలో నిత్యానందము కలదు. అక్కడ ఆ దేవుని సింహాసనం నుండి మా గుండెలను ఆనందింపచేసే నది వలె పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు మేము దేవుని ఆనందిస్తున్నామంటే యవనస్తులయ్యా మీరు ఎంజాయ్ చేయాలంటే నో, మేము వ్యర్థమైన వాటిలో తిరిగి మా ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుని, మా శరీరాలను పాడు చేసుకుని, మా మనసులను కల్మషపరుచుకొని, లంచగొండ్లుగా బతికి, ధనపిచ్చి, పాపపిచ్చి, లోకపిచ్చితో మురిగి, లాస్ట్కి పంది బతుకు బతికి పంది వలె బురదలో దొరలి చచ్చి పాతాళానికి పోటు కంటే బతికిన 10 రోజులైన పావురంలాగా బతికి పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నాం అని చెప్పన్నారు. అలాగే యోసేపును మీరు చూడండి, యవనస్తుడు, టీనేజర్, తనకు ఎదురైన శోధన ఎలాంటిది? ఆ ఏజ్ లో వచ్చే యవన పిల్లలకు టెంప్టేషన్ ఎక్కువగా ఉండేటువంటి శోధన తనకు వచ్చింది. మరి ఆ టెంప్టేషన్లో తను ఏం చేశాడు? ఇట్టి కార్యము నేను చేయనివ్వకూడదు, ఇలాంటి పాపాల్లో నేను పాల్గొనకూడదు, నా దేవుని కంటి ముందు నేనేమీ దాయలేను, ఇట్టి పాపం నేను ఎలా చేస్తాను అని చెప్పి దయచేసి నేను ఈ పాపం చేయను అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. అవమానం వచ్చింది, నిందలు వచ్చాయి. తను ఆ పాపానికి లోబడి ఉంటే ఆమె ప్రమోషన్ ఇచ్చుండేది, ఆ పాపానికి లోబడి ఉంటే అతను చక్కగా మేనేజర్ అయి ఉండేవాడు, ఆ తర్వాత జిఎం అయి ఉండేవాడు ఆ కంపెనీకి, లాస్ట్కి ఆస్తికి కర్త అయి ఉండేవాడు, పొతిఫర్ ఆస్తికి కర్త. కానీ ఆస్తి కానీ ధనం కానీ లోకం కానీ చూసుకోకుండా, తన సుఖం కోసం కోరుకోకుండా, నేను దేవుని మార్గంలో బతకాలి, బ్రతికిన 10 రోజులైనా దేవునికి ఇష్టంగా బతకాలి అని ఒక నిర్ణయం, ఒక డిసిషన్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్ అన్నారు. నువ్వు తీసుకునే తీర్మానము నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది కనుక అలా తీర్మానం చేసుకుని యోసేపు ముందుకు వెళ్ళగా అతని జీవితం కొన్ని కష్టాలు పాలైనా ఆఖరికి దేవుడు ఎంత గొప్ప హెచ్చింపు ఇచ్చాడు అంటే, ప్రిజన్ టు ప్రైమ్ మినిస్టర్ అంటే జైల్లో ఉన్నటువంటి యోసేపుని దేవుడు దేశానికి ప్రధానమంత్రిగా మార్చేసే కృపను, ప్రమోషన్ దేవుడు దయచేశాడు. ఈరోజు క్రైస్తవుల్లో చాలా మంది దేవుని బిడ్డలు యేసునందు విశ్వాసం ఉంచిన వారు తాగుడు మానివేశారు, తిరుగుడు మానివేశారు, అన్ని రకాల అలవాట్లకు బానిసలైన వారు పూర్తిగా డ్రగ్స్ లోకాన్ని, ఆల్కహాల్ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యందు భయభక్తి కలిగి ఉంటున్నారు. ఎంత త్రాగినా త్రాగినంత వరకే సంతోషంగా ఉండేవాడిని. యేసుక్రీస్తుని నా జీవితంలోకి ఆహ్వానించాను. ఆ మరుక్షణం నా పాత జీవితంపై నాకు పూర్తిగా అసహ్యం కలిగింది. నేను పరిశుద్ధమైన దేవుని సన్నిధిని పొందుకున్నాను. మత్తు పదార్థాలకు బానిసగా వ్యర్థమైన చెడు జీవితంలో జీవించాను. యేసుక్రీస్తుని నా జీవితంలో ఆహ్వానించిన తరువాత నా జీవితం పూర్తిగా మార్చబడింది. డ్రగ్స్ అది ఒక చీకటి లోకం. ఐ థాట్ ఐ విల్ కమిట్ సూసైడ్, ఐ విల్ డై, బట్ జీసస్ సేవ్ మీ అండ్ బ్రాట్ మీ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఒక డ్రగ్ ఎడిక్ట్, మత్తుకి బానిసైన వ్యక్తిని నేను, కానీ యేసు ప్రభు నా జీవితాన్ని మార్చివేశాడు. నేను ఇప్పుడు జీసస్ ఎడిక్ట్ని. నేను డ్రగ్స్ తీసుకొని రోజే లేదు, డ్రగ్సే నా జీవితం అయిపోయింది. కానీ నేను ఊహించలేదు, యేసు ప్రభు నాకు విడుదలిచ్చాడు. రియలీ జీసస్ చేంజ్ మై లైఫ్, ఐఎమ్ ఫ్రీ నౌ ఫ్రమ్ ఎవ్రీథింగ్. డ్రగ్స్ చేత నా జీవితం నేను నాశనం చేసుకున్నాను, కానీ యేసు నాకు కొత్త జీవితం ఇచ్చాడు. ఐఎమ్ ఫ్రీ నౌ. జీసస్ సెట్స్ యు ఫ్రీ. యేసు నాకు విడుదలనిచ్చాడు. నాకు విడుదలనిచ్చిన దేవుడు మీకు విడుదలనిస్తాడు. ఏమయ్యా ఇంతకుముందు తిరిగేవాడు ఇప్పుడు ఎందుకు తిరగట్లేదంటే, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది సార్, యేసు ప్రభు నాకు తృప్తినిచ్చాడు, నేను ఎక్కడ తిరగాలనుకోవట్లేదు. తాగే బాబుని ఎందుకు తాగట్లేదంటే, తాగుడులో లేని తృప్తి యేసయ్య ప్రార్థనలో నాకు దొరికింది, యేసునందు ఆనందిస్తున్నాను. ఇప్పుడు నువ్వు సంతోషంగా అవును, క్లబ్కు వెళ్ళకపోయినా, పబ్కు వెళ్ళకపోయినా, చిందులు వేయకపోయినా, నాట్యాలు వేయకపోయినా, పార్టీలు అటెండ్ కాకపోయినా, మందులు తాగకపోయినా, ఎంతో సంతోషం గడుపుతున్నాను. ఈ సంతోషం ఒరిజినల్ గా దేవుని సన్నిధి నుండి నాకు వస్తుంది. అది దేవుని వాక్యం నుండి, పరిశుద్ధాత్మ నుండి మేము పొందుకున్నటువంటి సంతోషము. ఈ సంతోషం ఎల్లప్పుడు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆ క్రీస్తు ప్రభువుని హృదయంలో రిసీవ్ చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ అంతరాత్మలో గొప్ప ఆనందం, తెలియనటువంటి మనశ్శాంతి, పరలోక దేవుని సమాధానం నిన్ను ఏలుబడి చేస్తుంది. సినిమాలు చూసేవాడిని, నెట్ లో అసభ్యకరమైన చిత్రాలు చూసేవాడిని. దీని వల్ల ఏంటంటే ఎదుట్లో ఎవరు వచ్చినా గానీ అవే ఊహలు, అవే తలంపులు, అవే ఆలోచనలు కలిగాయి. పరూపాధ్యమనని ఎవరికి చెప్పుకోలేనమాట, కానీ ఎలా మార్చుకోగలనో నాకు అర్థం కాల. ఒకసారి స్టీఫెన్ పాల్ గారు మీటింగ్ కి వెళ్ళాను, ఆ రోజు మాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు డెలివరీ వచ్చిందండి.
అప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నాను. చేయకుండా పాపాలు చేశాను, మాట్లాడకుండా మాటలు మాట్లాడాను, నన్ను ఏసే బాగా చేశాను. నేను పాత జీవితం నాకు కొత్త అసలు నాకు కొత్త జీవితం కావాలి. ఇప్పుడు నాకు నేను యేసు కొరకు జీవిస్తాను, యేసు కొరకు బతుకుతాను. ఐ వెంట్ టు కమిట్ సూసైడ్ బికాజ్ ఆఫ్ పోర్నోగ్రఫీ. ఐ స్పాయిల్డ్ మై లైఫ్. ఇఫ్ యు ఆర్ బీన్ టార్చర్డ్ విత్ పోర్నోగ్రఫీ, ప్లీజ్ డోంట్ కమిట్ సూసైడ్. ఐ వాస్ అడిక్టెడ్ విత్ పోర్నోగ్రఫీ. గాడ్ గేవ్ మీ ఎ న్యూ మైండ్, గాడ్ డెలివర్డ్ మీ, సో గాడ్ విల్ డెలివర్ యు ఆల్సో. సినిమాలు బాగా చూశాను సార్. అమ్మాయిలని చెడు చూపు చూసేటోండి. నాలోంచి ఒక సైతాన్ వెళ్ళిపోయింది. చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడి నుంచి వెళ్ళి ఆడపిల్లలు కానీ చెడు అలవాట్లు కానీ అసలు పోను. దేవుని సాక్షిగా జీవిస్తాను. ఐ యూస్ టు గెట్ అ లాట్ ఆఫ్ ఈవిల్ థాట్స్. ఐ వాస్ రియల్లీ డిప్రెస్డ్. ద స్పిరిట్ ఆఫ్ లస్ట్ వాస్ రూలింగ్ ఓవర్ మీ. ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ ఐ వాస్ వాచింగ్ పాస్టర్ స్టీఫెన్ పాల్స్ ప్రీచింగ్ అండ్ గాడ్ హస్ బ్రాట్ మీ హియర్ అండ్ హిస్ రియల్లీ డెలివర్డ్ మీ. యంగర్స్ అందరికీ నేను కూడా చెప్తున్నా, ఈ వాక్యం మా జీవితాన్ని మార్చింది. ఈ ప్రార్థన లైఫ్ చేంజ్ చేసింది. పబ్కి వెళ్ళొచ్చు మారిన వాడు లేడు, క్లబ్కి వెళ్ళొచ్చు మారిన వారు లేరు, లోకంలోకి వెళ్ళొచ్చు మారిన వారు లేరు, కానీ యేసయ్య ప్రార్థనకు వచ్చి మారిన వారు కోకొల్లలో కోట్ల మంది ప్రార్థనకి వెళ్ళొచ్చాను. నేను మనసు మార్చుకున్నాను, నా హృదయం మార్చుకున్నాను, దేవుని వాక్యం నన్ను గద్దించింది, నేను మారిపోతానని చెప్పిన వాళ్ళు కోకొల్లలో కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. యేసయ్య సన్నిధికి రా. హీస్ ఎ లైఫ్ చేంజర్. హీ విల్ చేంజ్ యువర్ లైఫ్. స్థలం KJR and Vaishray Gardens, Mud Fort Road, Jubilee Bus Stand Eduruga, Sikindrabad. Randi, kalisi prarthidam, devuni raakadaku siddha padudam. ఈ సందేశం ద్వారా బలపరచబడిన మీతో ఒక్క మాట మనందరికీ దీవెనకరంగా ఉన్న ఇలాంటి మరిన్ని వర్తమానాల కొరకు పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను ప్రెస్ చేయండి. ఒక్క సెకండ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు ద్వారా ఇలాంటి వర్తమానాలు ముందుగా మీకు పంపించడం జరుగుతుంది. దీనివల్ల అనేక ఆత్మలు రక్షణలోనికి వస్తున్నాయి, పలువిధ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.